దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చూడండి, విజయవాడని వరదలు ఎంత ముంచెత్తి మరి రోజు విజయవాడకు వచ్చింది ఈ వరద, ఈ జలప్రళయం. మరొకసారి ఇంకొక చోట ఇంకొక ప్రాంతానికి రావచ్చు. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఎప్పుడు ఎలా వస్తుందో, ఏ రూపంలో వస్తుందో తెలియదు. మేమందరము ఆదివారం చర్చికని ప్రిపేర్ అవుతున్నా. మరి అసలు నాకు ఆ వరద ప్రళయం వచ్చే సంగతి కూడా తెలియదు. మేము అపార్ట్మెంట్లో థర్డ్ ఫ్లోర్లో ఉంటాం. మేము మామూలుగా నేను చర్చికని 5:30కే రెడీ అయిపోయాను. ఇలా మా బ్రాంచ్ సంఘం నాకు ఫోన్ వచ్చింది, అయ్యగారిని వాటర్ అంతా వచ్చేస్తుంది అని. సరే నేను చర్చికి రెడీ అవుతాను. బయటకు వచ్చి అప్పటికే నడుములోతు వరకు వాటర్ వచ్చేస్తుంది. చూడు, అంత సడన్గా చర్చికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. అలాంటి పరిస్థితి వరదలు ముంచెత్తే విజయవాడ అంటే రెప్పపాటులు. క్రైస్తవ సోదరులారా, ఇప్పుడు ఏం జరిగిద్దో మనకు తెలియదు. కాబట్టి మనం సిద్ధపడి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. లుకాస్ వార్త 17:27 చదవండి. నోవాహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండాడుచు పెండ్లికి బడుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేసెను. ప్రార్థన. పరిశుద్ధుడానికి స్తోత్రములు నాయన. ఈ వాక్యం ద్వారా అందరితో మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ మనకు కనిపిస్తుంది నోవాహు దినాల్లో జనులు ఎలా ఉన్నారట. తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికిస్తూ ఉన్న టైంలో జలప్రళయం రానే వచ్చింది. అందరూ నశించిపోయారని వాక్యం ఉంది అక్కడ. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే, నోవాహు అప్పటికి చెప్తున్నారు, అమ్మ వినండి, ఇంకా మరి కొన్ని దినాల్లో భూమి మీద జలప్రళయం రాబోతుంది, వరదలు ముంచెత్తబోతున్నాయి, మీరు మార్పు చెందండి, దయచేసి దేవుని నమ్మండి, ఇదిగో దేవుని నన్ను ఓడ తయారు చేయమన్నారని. ఆ ఓడను కూడా సిద్ధపరిచి ఈ ఓడలోకి రండి మీరు అంటే అప్పుడు కూడా వింటాలా జనులు. కొంతమంది అవమానపరిచారు, కొంతమంది ద్వేషించారు, కొంతమంది నువ్వు ఒక్కడవే బ్రతుకుతావని ఎన్నో రకాలుగా మాట్లాడారు సూటిపోటి మాటలతో. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఎవరు ఊహించి ఉండరు రానే వచ్చింది జలప్రళయం. ఆ తలుపులు దేవుడే మూసేశాడు. ఎందుకు? ప్రజలు మాట వినాలా, లోబడల. క్రైస్తవ సోదరులారా, ఈరోజు ఈ జలప్రళయము విజయవాడ వరదల నుంచి ఎత్తినప్పుడు నోవాహు జలప్రళయం గుర్తొచ్చేస్తుంది. అంటే ఆ రోజు 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షం కురిసి ఎంత భయంకరంగా మరి భూమి మీద నీరు వచ్చినా చూడండి. ఇక్కడ 1 రోజు 2 రోజులు వర్షానికి దానికి వచ్చిన ఆ ఫ్లడ్, ఆ వరద మరి విజయవాడ ఎంత ముంచెత్తింది. ప్రజలు ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితి. ఇప్పటికి కూడా ప్రజలు ఇంకా దీనస్థితిలో. వరదకి కొంతమంది బట్టలు కొట్టుకుపోయాయి, ఇల్లు కొట్టుకుపోయాయి, వస్తువులు సామాగ్రి సమస్తము కొట్టుకుపోయాయి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటికీ ప్రజలు చాలా దయనీయ స్థితిలో ఉన్నారు. క్రైస్తవ బిడ్డలారా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఇలాంటి భయంకరమైన వరదల్లో చిక్కుపోయారేమో. ఆ రోజు జలప్రళయం ద్వారా ఎంతమంది నశించిపోయారో చూడండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో క్రైస్తవులంగా మనం ఎలా ఉండాలంటే, ఈరోజు ఎలాంటివి వచ్చినా మనం ఒక స్ట్రాంగ్గా నిలబడాలి. మా యొక్క బ్రాంచ్ సంఘం అయితే సౌండ్ సిస్టమ్ కూడా కొట్టుకుపోయింది. వరద అంత ముంచెత్తేసింది. ఆ మందిరాన్ని వచ్చేస్తే లోపలికి ఆ వాటర్, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి వాళ్ళు ప్రాణాలు దక్కించుకుందామని ఉన్న మనుషులు కూడా బయటకు వచ్చేస్తారు. చర్చి దగ్గర ఒక విధవరాలు ఉంటుంది, ఆమె కూడా తప్పించుకుని వచ్చేస్తుంది. ఆమె మాత్రం ఏం చేయగలి, ఆమె ప్రాణాలను కాపాడుకోవాలి. వస్తువులు పోయే వస్తువులు మరో కొనుక్కోవచ్చు, కానీ ప్రాణాన్ని ఎలా దక్కించుకోగలరు అనుకోవాలి, ఎవరు ఊహించాల. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, ఎలా వచ్చిందో చూడండి. వస్తువులు కూడా నిట్టుకుపోయాయంటే అంత ప్రళయం. మేము వరదలు తగ్గిన తర్వాత మేము అలా చూసుకుంటూ వెళ్తున్నప్పుడు అసలు రోడ్డు మీద మంచాలు, దివాన్ కాట్లు, టీవీలు, కొంతమంది వస్తువులు అలా కొట్టుకుని ఎన్ని కుప్పలు కుప్పలుగా మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని ఎంత పోగు చేస్తుంటే నాకు చాలా దుఃఖం వేసేసింది, చాలా బాధేసింది. అయ్యో ఇంత భయంకరంగా ప్రజలు ఎంత దీనస్థితిలో చూడండి. ఆకలి బాధ, కొంతమందికి వస్త్రాలు, కొంతమంది భోజనం కోసం. ఫస్ట్లో అయితే అసలు వాటర్ కూడా దొరకని పరిస్థితి అండి. ఎంత దయనీయ స్థితి చూడండి. అంటే వాటర్, భూమి అంతా వాటర్ తిప్పబడింది, ఇంకా తాగటానికి వాటర్ లేదు. అంటే ఎంతగా వరద వల్ల మంచినీళ్ళు లేక ప్రజలు ఎంతగా అల్లాడిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికీ విజయవాడ చాలా దీనస్థితిలో, దయనీయ స్థితిలో ఉంది.
దయచేసి విజయవాడ కొరకు ప్రార్థన చేయాలి. క్రైస్తవ బిడ్డలారా, సోదరులారా, చాలామంది స్పందించారు, చాలా క్రైస్తవ సంఘాలు స్పందించారు, సేవకులు స్పందించారు, స్వచ్ఛందంగా వచ్చి అనేక మంది సహాయపడ్డారు, సహాయ చర్యలు చేపట్టారు, క్రైస్తవ బిడ్డలుగా పని పూనుకున్నారు. మరి కొంతమంది నాకు కూడా ఫోన్లు చేసి, అయ్యా ఎలా ఉంది అక్కడ పరిస్థితి, విజయవాడ ఎలా ఉన్నారు, మీరు బాగున్నారా, యోగక్షేమాలు తెలుసుకునేవాళ్ళు, టీవీ ప్రేక్షకులు కూడా చాలామంది స్పందించారు. మీ అందరికీ నా ధన్యవాదాలు. ప్రియ దేవుని బిడ్డల, అది దేవుని ప్రేమ, దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ బిడ్డలుగా మనం ఎలా ఉండాలి, ఈ వరదలు వచ్చినా ఏదొచ్చినా? మరి యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు, చూద్దాం. మత్తయి సువార్త 7:25 వచ్చింది, చదవండి. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక పడలా. క్రైస్తవ జీవితంలో కూడా వానలు, తుఫానులు, వరదలు భయంకరమైన వస్తూ ఉంటాయి. ఎలాంటి వచ్చినా దేవుని పిల్ల ఒక స్ట్రాంగ్గా నిలబడాలి. ఎందుకంటే ఈరోజు దేవుని పిల్లలైనా ఎవరైనా ఈ వరదకి ఎంతోమంది వస్తువులు పోయాయి. అయ్యో దేవుడు ఉంటే ఎందుకు నాకు ఈ పరిస్థితి అని మనం బాధపడటం కాదు, కానీ ఏదొచ్చినా ఏది జరిగినా దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. మనం ప్రాణాలతో ఇలా మిగిలాం, దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి వానలు వచ్చినా, వరదలు వచ్చినా, తుఫానులు వచ్చినా, ఏదొచ్చినా క్రీస్తు కొరకు ఒక మనం స్ట్రాంగ్గా నిలబడే బిడ్డలుగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఇవన్నీ శాశ్వతం కాదు. ఈ వస్తువు సామాగ్రి మాకైతే మా కారులో వాటర్ వచ్చేసి, మరి తర్వాత మా బండి బోర్ అయిపోయి, బండి కూడా మరి దాన్ని రిపేర్ చేయించాం, ఇప్పుడు కారు రిపేర్లో ఉంది. అయినా సరే దేవునికి స్తోత్రం. ఏదేమైనా అన్నీ ప్రభువే చూసుకుంటాడు. ప్రభు నామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అంత ఫ్లడ్ అంత మరి ముంచెత్తేసింది. ఇంకా దేవుని వాక్యం చదువుదా. మరి నోవహ దినాల్లో ఆ దినము ఎలా ఉంది? ఆదికాండము 8:6 చదవండి. నోవాహు ఎందుకు ఆ రోజు 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం కురిసిన తర్వాత ఆయన అక్కడ కాకిని పావురాన్ని ఇటు పంపిస్తున్నాడు. అలా ఎలా ఉంది అసలు, ఏంటి భూమి మీద పరిస్థితి ఎలా ఉందని. ప్రైజ్ ద లార్డ్. ఇంకా అదే అధ్యాయంలో 6:17 వచ్చింది, చదవండి. ఆ భూమి అంతా ఎలాగైపోయింది? ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద ఉండకుండా నాశనం చేయుటకు భూమి మీదకి జల ప్రవాహం రప్పించున్నాను. అది ఏం రప్పిస్తున్నాను? జల ప్రళయాన్ని, జల ప్రవాహాన్ని పంపిస్తున్నాను. ఎందుకన్నారు ఆ మాట అంటే, ప్రజలు మాట వినలా, లోబడలా, దేవుని భయము లేదు, ఎలా ఇచ్చలివిడైపోయారు. ఈరోజు పాపం పెరిగిపోయింది భూమి మీద. ఆ రోజులు నోవాహ దినాల్లో కూడా ఇష్టం వచ్చినట్టు ఈరోజు మనిషిని ప్రేమించే మనసు లేదు. ఒక కుటుంబంలో సమాధానం లేదు, శాంతి లేదు, భార్యాభర్తల మధ్య ప్రేమ లేదు, పిల్లలు తల్లిదండ్రులకు విధేయులవలేదు. ఆ రోజుల్లో కూడా అలాగే తింటూ త్రాగుచు ఇష్టానుసారంగా నా జీవితం, నా లైఫ్ ఎంజాయ్ అన్నట్టున్నారు. అందుకే వెంటనే దేవుడు ఒక ప్రళయాన్ని పంపించాడు. దానివల్ల ఆ ప్రచండమైన వర్షం 40 రాత్రులు 40 పగళ్ళు వచ్చినప్పుడు ఎంత భయంకరంగా ఆ ఫ్లడ్, ఆ వరదలు ముంచెత్తాయి. సర్వం నాశనం అయిపోయి జీవరాశులతో సహా ఓడలో ఉన్నవారు మాత్రమే బ్రతకగలిగారు. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, రక్షణని ఓడలోకి నువ్వు ప్రవేశించాలా? ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు రా, దేవుని స్తుతించు, నీ హృదయాన్ని దేవునికి అర్పించు. చూద్దాం ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథములు ఎలాగా ఈ జల ప్రవాహాలు ఎలా వస్తున్నాయి, ఏ విధంగా ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసినట్లయితే కీర్తనకారుడు ఏమంటున్నాడు, 93వ కీర్తన 3వ వచనం చదవండి. వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను, వరదలు ఓరెత్తినట్టు చేయుచున్నవి, విస్తారమైన జలముల ఘోష కంటేను, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ కీర్తనకారుడు భక్తుడు ఏమంటున్నాడు, అయ్యా జలములు ఎలుగెత్తిపోయాయి, వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను, వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి. మరి దావీదు భక్తుడు కూడా ప్రార్థన చేస్తా, అయ్యా నా జీవితములో వరదలలాగా, అలలలాగా ఇవన్నీ ఆ వరదలు ఎలాగ ఒక్కసారి సడన్గా వచ్చేస్తున్నట్లు, ముంచెత్తినట్లుగా నా జీవితంలో సమస్యలు, బాధలు. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, వరదల వల్లే నీ జీవితంలో కష్టాలు వస్తున్నాయా, బాధలు వస్తున్నాయా, అవమానాలు వస్తున్నాయా, నిందలు వస్తున్నాయా? ఇంకా ఈ యొక్క సమయంలో ఏమంటున్నాడు, 69వ కీర్తన 15వ వచనం కూడా చదవండి. అదిగో అయ్యా
కీర్తన దావీదు అంట నీటి వరదలు నన్ను ముంచనీయొద్దయ్యా, అగాధ సముద్రము నన్ను మింగనీయొద్దయ్యా. హల్లెలూయా. చూడండి ఎంతమంది అండి ఈ వరదల్లో చిక్కుకొని చనిపోయిన వాళ్ళు, ఎంత బాధాకరం. కొంతమంది అలా కొట్టుకుపోయారు. ఇంకా చూసినట్లయితే మేము ఆ అపార్ట్మెంట్ వైపు చూస్తున్న బుడవేరు వంతెన అదంతా దాంట్లో అన్ని కొట్టుకుపోతున్నాయి. గేదెలేంటి మరి పశువులు ఈ జంతువులు అన్నీ కూడా అలాగ ప్రవాహాన్ని, పెద్ద పెద్ద తలుపులు ఇవన్నీ కూడా చెట్టులతో సహా కొట్టుకుపోతున్నాయి. అందుకే అన్నాడయ్యా నన్ను ఈ వరదల ముంచెత్తనియొద్దయ్యా, నన్ను కొట్టుకుపోయేటట్టు చేయొద్దయ్యా. చూడండి ఇంకా మరి కీర్తన కూడా 69:2 కూడా అంటున్నాడు నన్ను ఇందులో ముంచేయొద్దయ్యా అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను, అగాధ జనములలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోబు గ్రంథం కూడా చదువుదా, 38:26 వచ్చినములో జనులు లేని ఎడారిలోను వర్షము కురిపించుటకును, పాడైన ఎడారిని తృప్తిపరచుటకును, వరద నీటి కాలువలను ఉరుములలోనికి వెలుపులను మార్గము నిర్ణయించువాడు ఎవడు? ఎవడు? వర్షముకు తండ్రి ఉన్నాడా? దేవునికి స్తోత్ర. హల్లెలూయా. వరదలు కురిపించాలన్న, మెరుపులు పుట్టించాలన్న, అగాధ జలమును ఇంకా ఏ వర్షమును మరియు అన్నీ కూడా దేవుడే. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, దేవుడు ఏదైనా చేయగలడు, నీ జీవితంలో ఏదైనా మలచగలడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అందులో అగా కొట్టుకుపోయినట్టు కూడా చేయగలడు. చూడండి యోబు గ్రంథ 22:16 ఏమనుంది? వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారి పునాదులు జల ప్రవాహం వలె కొట్టుకొని పోయేను. అది ఎలాగా వారు అకాలముగా ఒక నిమిషంలో నిర్మూలమైంది. చూ ఎంత బాధాకరం. క్రైస్తవ బిడలారా ఈ వరదలో అంతే అకాలము క్షణములో కొట్టుపోయినాడు. నేను అలా బయటకు వచ్చేలేకే అంతే నా కళ్ళెదుట మా అపార్ట్మెంట్లో ఒక అతను కారు తీశాడు. సరే ఏమవుతుందిలేని తీగని వెంటనే ఆ కాసేపట్లో ప్రవాహంలో కారు అటకటకు మునిగిపోయింది. గబగబా ఆ వ్యక్తిని బయటకు లాగేరేస్తారు, ఇంకా తాళ్ళేసారు. చూడండి ఎలా ఉందంటే అసలు ఆ ప్రవాహంలో నేను బయలుదేరాను. మా చర్చి వాళ్ళు వచ్చేసి ఏం చేశారంటే ఆ కొన్ని టైర్లు తీసుకొచ్చి చెక్కేసి మా అపార్ట్మెంట్ దగ్గరికి ఇది తీసుకొచ్చి ఈదుకుంటా. ఒక వ్యక్తి తీసుకొచ్చి నన్ను దాని మీద కూర్చోబెట్టి బయటకు తీసుకురావాలి, మరి బాంబే మీటింగ్కి వెళ్ళాలని. అసలు ఎలా ఉందంటే ఆ ప్రవాహానికి తీసుకొచ్చిన ఆయన నేను ఇద్దరూ అది ఇలా తిరగబడిపోయి పడిపోయి కొంచెం దూరం కొట్టుకుపోయినా, కానీ అక్కడికి వెంటనే మా యొక్క వాటర్ పైపులు ఇసిరేసేసి మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు పట్టుకోమని చెప్పారు. ఈదుకుంటా మా వాచ్మెన్ వీళ్ళు వచ్చేసి గబగబ బయటికి తీశారు. ఆ కొట్టుకుపోకుండా దేవుడు మమ్మల్ని కాపాడాడు. అసలు దేవుని ప్రేమ ఎంత గొప్పదని. ప్రైజ్ ది లార్డ్. అలాంటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నా కూడా మమ్మల్ని దేవుడు కాపాడాడు పట్టుకొని. దేవుని పిల్లలారా ఈరోజు అనేక విధములుగా దేవుడు మనల్ని ఎన్నో రకాలుగా కాపాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వరదల్లో అందుకే ఈ భక్తులను నన్ను కొట్టుకుపోకుండా కాపాడుతున్న దేవుడు. యోబు గ్రంథ 27:20 వచ్చిన కూడా చూడండి. భయమును జల ప్రవాహం వలె వారిని తరిమి పట్టుకొను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనిషిని ఆ భయం కూడా ఎలా జల ప్రవాహం తరిమి పట్టుకొంచున్నది. మనిషి జీవితంలో ఈ వరద ఎంత బీభత్సంగా ఉందో చూడండి. క్రైస్తవ బిడలారా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితమును మరి ఇలాంటి వరదల వలే భయాలు, వరద వలే శ్రమలు, వరద వలే కష్టాలు, వరదల వలే ఇవన్నీ నీ మీదకి వస్తున్నాయా? ఎన్నొచ్చినా క్రైస్తవ బిడలగా మనకు స్థిరమైన బండ మీద ఇస్తున్న పునాది వలె నిలబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి 42 కీర్తన 7 వచనములో కూడా, నీ తరంగములన్నీయు నా మీద పొర్లి పారి ఉన్నవి. ఇక్కడ కోరహ కుమారులు వారి జీవితంలో కలిగిన శోధన బాధే కానీ దేవుని దగ్గర చెప్తున్నాడు, అయ్యా నా జీవితంలో ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ బాధలు ఎలా ఉన్నాయంటే జల ప్రవాహము వలే ఇవన్నీ కూడా నీ అలలన్నీ నీ తరంగములని నా మీదుగా పొర్లి పారియున్నవి. ఆ వరద ఎలా వచ్చింది? ఆ విధంగా ఈ కష్టాలు, బాధలు, శోధనలు, వేదలు నా మీద పొర్లి పారుచున్నాయి. క్రైస్తవ బిడ్డలారా నీ జీవితం ఇలాంటి వస్తున్నాయా? కొంతమంది టీవీలో వాక్యం విని వాళ్ళు ఫోన్ చేస్తున్నప్పుడు వాళ్ళ పరిస్థితి, వాళ్ళ దయనీయ స్థితి, వాళ్ళ దుఃఖం చెప్తుంటే చాలా బాధగా ఉంటాయా, నా హస్బెండ్ ఇంకా తాగుతూ
మమ్మల్ని పట్టించుకోవట్లేదయ్యా, మమ్మల్ని వేధిస్తున్నాడు, బాధిస్తున్నాడు అనేవాడు కొంతమంది, అయ్యా టార్చర్ పెడుతున్నారు, మా పిల్లలు హింసిస్తున్నారు అనేవాడు కొంతమంది, రకరకాల జీవితాలు. కొంతమంది మేము ఇష్టపడి పెళ్లి చేసుకున్నామయ్యా, కానీ ఇతను పెట్టే టార్చర్కి ఇటు చావలేక అటు పుట్టింటికి వెళ్ళలేక నలిగిపోతాననేవాడు కొంతమంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగ వరదల వలె జల ప్రళయాల వల్లి నీ మీదకి వస్తున్నాయా. ఈరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండు, మార్పు చెందు. చూసారా ఎలా ఈ వరదలు వచ్చేసి ఆ ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితి విచ్చేవాడ. ఇప్పటికీ ఎవరు ఏమిస్తారా, ఎవరేం పెడతారా, ఎవరు ఏ భోజనం ఇస్తారా, ఎవరు ఏమన్నా వస్త్రాలు ఇస్తారా అని ప్రజలు ఏమి తీసుకొస్తున్నా, ఏదో వస్తున్నా, ఏమైనా వ్యాన్ వస్తుంటే ఏదో వస్తుంది అనుకుండా ఎదురు చూసేవాడు ఎక్కువైపోతున్నారు. ఏదన్నా వస్తుందేమో, భోజనం తెస్తున్నారే, మాకు వస్తుంది, వస్త్రాలు తెస్తున్నారేమో, ఆ వరద బాధితులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అలాగైపోయింది. అంటే విజయవాడని చూడండి, ఈరోజు ఎవరైనా సరే ఏదో ఒకటి ఇస్తే బాగుండు అన్నట్లు ఏది వస్తున్నా ఆ విధంగా పరుగులెత్తుతున్నారు. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోమన్నారు. నోవాహ దినాల్లో జనులు తింటూ త్రాగుచు ఎంజాయ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా రానే వచ్చింది, వరదలు ముంచెత్తాయి. ఈరోజు నీ జీవితంలో కూడా వర్షం వస్తుంది. ఆ రాత్రి కూడా మేము వేరే చోటికి ప్రార్థనకి వెళ్ళొచ్చాం, చక్కగా ఆ వర్షం వస్తున్నా రెయిన్ కోట్తో ఇంటికి వచ్చా. అంటే ఇదేం చేస్తుందిలే ఈ వర్షం అనుకున్నాం, కానీ ఇలా వరదలు ముంచెత్తది అనుకోలే. నాకు వాడు ఫోన్ చేస్తుంటే చర్చి దగ్గర, అంటే అక్కడ వచ్చిందేమో కానీ ఇక్కడ మన దగ్గర ఎందుకు వస్తుంది ఇంటిది అనుకున్నాం. తెలివి బయటకు వచ్చేలేకే వరద ముంచెత్తనే ముంచెత్తేస్తుంది. ఏంటి రాత్రి బాగానే ఉంది, ఈ కాసేపు ఏంటి ఎలా అనుకుంటే అది ఎంత సడన్గా వచ్చింది చూడండి. ఎంతమంది అంటే తెల్లవారిపాటి కల్లా వరదలు ముంచెత్తాయి, ఎంత అకస్మాత్తుగా అలాగొచ్చి ముంచెత్తినే చూడండి. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నారు. మరి నువ్వు సిద్ధపడుతున్నావా? ప్రభు రాక కొరకు సిద్ధపడు. ప్రభు ఈరోజు రావచ్చు, ఎప్పుడైనా ఆయన రావచ్చు. నువ్వు సిద్ధపాటు కలిగి ఉండావా? మార్పు చెందుతున్నావా? నీ హృదయాన్ని ప్రభుకి ఇస్తున్నావా? ఒకవేళ హృదయం దేవునికి దూరంగా ఉంటే ఈరోజు సిద్ధపడు. ప్రభుకి నీ హృదయాన్ని ఇవ్వు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు నా జీవితాన్ని నీకు ఇస్తున్నా, నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నానని ఒక తీర్మానములోకి నువ్వు రా. దేవుని బిడ్డలారా, మరి ఇదే మిక్కిలు అనుకోని సమయం, రేపేమి సంభవించదో మనకు కూడా మనకు తెలియదు. కాబట్టి దేవునికి ఒక అవకాశం ఇచ్చాడు కనుక సిద్ధపడు, ప్రభుకే మహిమ కలుగును గాక. మత్తయి వార్త 24 అధ్యాయం కూడా చూడండి, 39 వచనం చదవండి. జల ప్రళయం వచ్చి అందరిని కొట్టుకొని పో వరకు అలాగుననే మనిషి కుమారుడు రాక ఉండును. నోవాహ దినాల్లో జల ప్రళయం వచ్చి కొట్టుకొని పోయింది. అసలు ఎవరు అది వచ్చేవారు కూడా తెలియలా. అలాగే దేవుని రాకడ కూడా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఆయన రాకడ రెప్పపాట్లో రావచ్చు. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు నువ్వు సిద్ధపడుతున్నావా? ఆ యొక్క జల ప్రళయం వస్తుందని ఎవరు ఊహించలేదు, ఎవరు తలంచలేదు, ఎవరు అనుకోలేదు. కొంతమంది చెప్తున్నారు, మేము వెళ్తున్నాయ్యా మా బట్టలన్నీ కొట్టిపోయాయ్యా, మా వస్తువులన్నీ కొట్టిపోయాయ్యా, మా బీరువా కొట్టిపోయిందయ్యా, మా ఫ్రిడ్జ్ కొట్టిపోయిందయ్యా అంటున్నారు. చెప్తున్న ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. అయ్యా మేము ఇప్పుడు తినటానికి కూడా ఏమి లేవు, అన్ని వస్తువులు మొత్తం సమస్తం వరదలు కొట్టుకుపోయాయి, ప్రాణాలతో మిమ్మల్ని నింపాడు. కొంతమంది అయితే ఆ కొట్టుపోయి వాళ్ళని తాళ్ళేస్తే లాగుతుంటే వాళ్ళు కొట్టుకుపోతున్నారు. అంత భయంకరమైన పరిస్థితి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి అలాగా ఒక జస్ట్ ఒక ఇంటి ఇచ్చినట్లుగా చూపించారు, ఇదిగో జాగ్రత్తగా సిద్ధపడమని. కాబట్టి నువ్వు అనుకోవచ్చు, నువ్వు దూర ప్రాంతాలు ఎక్కడ ఉంటున్నావు, అది మాకు కాదుగా వచ్చింది, విజయవాడకు అనుకోవచ్చు. విజయవాడకు వచ్చిందిని మాకు కాదు అనుకోవద్దు, రేపు ఎక్కడికైనా రావచ్చు. కాబట్టి ఇది మాది కాదు అనుకోవద్దు, కానీ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి నేను సిద్ధపడాలా, ప్రభు రాక కొరకు నేను సిద్ధపడతాను, నా జీవితాన్ని మార్చుకుంటాను అని ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, నీవు ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ సిద్ధపాటుని కలిగి నీ హృదయాన్ని దేవునికి ఇవ్వటం నేర్చుకో. దేవుడిని ఆశీర్వదిస్తాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆ సిద్ధపాటు నీలో లేకపోతే దయచేసి దేవుడు హెచ్చరిక చేసేడని దేవుని దగ్గరికి రా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. నిర్గమాకాండ 8:6 వచనంలో ఏమన్నది చదవండి. అహరోను ఐగుప్తు జలముల మీద చెయ్యి చాపెను, అప్పుడు కప్పులు ఎక్కువ వచ్చి ఐగుప్తు దేశం కప్పెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి అక్కడ ఏం జరిగింది, ఆ ప్రవాహానికి ఆహారోను చేయి చాపినప్పుడు ఆ జల ప్రవాహం లాగా కప్పలు అలా ముంచెత్తాయి. ఈరోజు ఈ యొక్క ప్రవాహంలో ఎలా ఉన్నాయంటే
ఈ జల ప్రవాహంలో ఈరోజు వాహనాలు కూడా మెకానికులు బాగు చేస్తారంటే ఒక ప్రవాహంలాగా ఉన్నాయండి. ఎన్ని స్కూటీలు, ఎన్ని బళ్ళు, ఎన్ని కార్లు రిపేర్ కొరకు ఉన్నాయి. అయ్యో మాకు త్వరగా ఇవ్వమంటే మాకు ఇన్ని రోజులు పడుతుంది, వారం పడుతుంది, 5 రోజులు పడుతుంది, 3 రోజులు పడుతుంది. ఈ మెకానికులు చెప్తున్నారు మాకు కూడా, మా కారు కూడా బాగు చేయండి అని చెప్తున్నా. చెప్తుంటే మెకానిక్ ఇంకా అయ్యా టైం పడుతుంది, టైం పడుతుంది, కొన్ని రోజులు ఆగండి, చాలా ఉన్నాయి అంటున్నారు, ప్రవాహం అలాగున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. మార్పు చెందుతావా? ప్రభు సన్నిధిలో నీ జీవితాన్ని అప్పగిస్తావా? ప్రభు నా హృదయంలోకి రాని ప్రభుని ఆహ్వానించు. రేపేమి సంభవించిందో మనకు తెలియదు, రేపేమి జరుగుతుందో తెలియదు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభువా నా హృదయాన్ని నీకు ఇస్తానని సిద్ధపడతావా? మరి అయితే ఒకవేళ ఇప్పటి వరకు నీ హృదయం దేవునికి దూరంగా ఉందేమో, ఇప్పటి వరకు నీ హృదయము దేవుని దుఃఖపరుస్తుందేమో, నీ మాటల ద్వారా, నీ పద్ధతుల ద్వారా, నీ క్రియల ద్వారా, నీ తలంపుల ద్వారా దేవుని ఎక్కడ బాధపడుతున్నావు, దేవునికి ఎక్కడ దుఃఖం కలిగిస్తున్నావు, దేవునికి ఎక్కడ ఆయస్కరంగా జీవించావు, ఈరోజు సిద్ధపడు. ఇంకా చూడండి ప్రియ దేవుని బిడ్డలు, చేతులు గాలింతర తాకులు పట్టుకుని ఉపయోగం లేదు. ఆ నోవాహు దినాలు ఎంత చెప్పినా నోవాహు రండి రండి రండి, దయచేసి మారండి, మార్పు చెందండి అన్నా కూడా ఎవరు వినలా. మా ఇష్టం మా లైఫ్ ఈరోజు ఎలా ఉన్నారంటే ఎవరిస్తారు కూడా కొంతమంది, మా ఇష్టం మా లైఫ్ మా జీవితం, మేము తింటాం త్రాగుతాం మా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాం, మమ్మల్ని అడిగేది ఎవరన్నట్టు ఉంటున్నారు. జాగ్రత్త సోదరుడా, ఓ యవన సహోదరుడా, యవన సహోదరి, ఈరోజు దేవునితోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితం మార్చుకో, నీ క్రియలు మార్చుకో, నీ తలంపులు మార్చుకో, నీ ఉద్దేశాలు మార్చుకో. లూకా సువార్త 17:27 వచనములో నోవాహు దినములలో ఓడలోకి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి బడుచు ఉండిరి. అంతలో జల ప్రళయం వచ్చి వారందరినీ అది ఏమొచ్చింది, జల ప్రళయం వచ్చేసింది. తింటూ త్రాగుచు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు కానీ ఆహారం ఇచ్చిన దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వెళ్ళాలా, దేవుని స్తుతించాలా, దేవుని గణపరచాలా, దేవుని హృదయంలో చేర్చుకోవాలా అన్న మనస్సే లేకుండా పోయింది. ప్రియమైన సోదరుడా సోదరి, ఈరోజు నీ హృదయంలో దేవునికి స్థానం ఉందా? నీ హృదయంలో దేవునికి అవకాశం ఉందా? అన్నిటికీ సమయం ఉంది, అన్నిటికీ ఇస్తున్నారు, దేవుని స్తుతించడానికి లేదు. కాబట్టి సిద్ధపడండి, హృదయాలు దేవునికి ఇవ్వండి. ప్రార్థన చేద్దాం, ఈ ప్రార్థన ఏకీభవించండి. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు దేవా, దయగల మా దేవానికే స్తోత్రములు, జీవం గల దేవా, నమ్మదగిన తండ్రి నీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యము ప్రతి హృదయములో ఫలింపు దయచేసి మీరే మహిమ పొందుకోమని, ఎవరు ఎలాంటి వ్యాధితో దుఃఖముతో బలహీనతో ఉన్నారు ఇప్పుడే ముట్టండి నాయన, నీ సిలువ రక్తాన్ని బిడ్డల మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. ఎండిపోయి ఎముకలకు జీవం పోసేవు దేవా, ఈ బిడ్డలు ముట్టమని స్వస్థపరచమని సహాయం చేయమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని మేము నమ్ముచున్నా. ఇక ఆలస్యం ఎందుకు, దేవుడి వాక్యం ద్వారా మీతో మాట్లాడితే మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, రాముల వీధి, విజయవాడ. అలాగే నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరం తప్పకుండా మాకు తెలియపరచండి. అంత మాత్రమే కదండి, ఈ వరదల వల్ల మరి విజయవాడ ఈ ఫ్లడ్ వచ్చి చాలామందిని ముంచెత్తేసింది, చాలామంది ఎంతో దయనీయ స్థితిలో దుఃఖంలో వేదనలో ఉన్నారు. అయితే మా మందిరంలో కూడా మా సంఘ విశ్వాసులు కూడా కొంతమంది జీవితాలు నిరాశలు అయిపోయారు, ఇల్లు వదిలిపెట్టి వేరే ప్రాంతాలకు వెళ్ళారు. మేము కూడా మా అపార్ట్మెంట్ చుట్టూ వాటర్ వచ్చేలేకే ఇక్కడ ఖాళీ చేసి మేము మా బ్రదర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అలాగా ప్రతి ఒక్కళ్ళు ఆ యొక్క ప్రాంతాలు విడిచి చాలా దూర దూర ప్రాంతాలు వెళ్ళారు. కొంతమందిని మేము గుర్తించి ఎవరు గృహాలు మునిగిపోయాయో, ఎవరి ఇల్లు అలాగ వస్తువులు కొట్టుకుపోయాయో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు తోచిన సహాయం ఏదో మేము మా సంఘ బిడ్డలు కలిసి వారికి కొంత మేము చేయగలిగాం. అయితే ప్రియ దేవుని బిడ్డ ఇంకా కొంతమంది సహకరించి కొంతమంది సేవకులు కూడా ముందుకు రాగలిగారు. ఒకవేళ నీకు కూడా ప్రేరేపణ వస్తే మీ వంతుగా మేము చేయగలమయ్యా, మరి దయచేసి అలాంటి వాళ్ళకి మీరు సహాయం చేయండి,
మేము పంపిస్తామని మీరు ఎవరైనా ఉంటే ఈ ఫోన్ నెంబర్కే 9703467777కి ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఉంది. మీరు ఒకవేళ అలాంటి వారికి పంపించాలనుకుంటే మీరు పంపించవచ్చు, మీ యొక్క విరాళాలు కానుకలు పంపించవచ్చు అండి. మీకోసం మేమందరం ప్రార్థన చేస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. వారు కూడా తీసుకుని మిమ్మల్ని దీవిస్తారు. కష్టములో, దీనస్థితిలో, దుఃఖంలో ఉన్నారు కాబట్టి అలాంటి వారికి మనం సహాయం చేస్తే చాలా మంచిది. చేయగలిగిన వారు చేయండి. చేయగలిగిన ఓపిక శక్తి ఉన్నప్పుడు మనం చేసి దీవెనలు పొందాలండి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. దయచేసి మీరు సహకరించండి. మీ సహాయ సహకారాలు అందించండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరిన్ని కార్యక్రమాలు, మా యొక్క వాక్యాలు వినాలి మీరు అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ఉంది, చందోలు మోషే అని మీరు టైప్ చేస్తే మా వర్తమానాలన్నీ వస్తాయి. మీరు వినండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మలను దీవించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దయచేసి విజయవాడ కోసం ముఖ్యంగా ప్రార్థన చేయటం మర్చిపోవద్దండి. మీరు ఒకవేళ మీ దగ్గర ఏమి సహాయం చేయడానికి మీ దగ్గర ఏమి లేదనుకో, ప్రార్థన చేయండి. ఆ కుటుంబాల కొరకు, ఆ కుటుంబాలు చాలా దయని స్థితిలో ఉన్నాయి కాబట్టి మీరు ప్రార్థన చేస్తే ఎలాగైనా దేవుడు పంపగలడు. ఎందుకంటే కొంతమంది వస్తున్నారు, వచ్చి వాళ్ళకి దుప్పట్లు ఇచ్చేవాళ్ళు, ఆహారం ఇచ్చేవాళ్ళు, కొంతమంది వస్తువులు ఇచ్చేవాళ్ళు, కొన్ని ప్రొవిజన్స్ ఇచ్చేవాళ్ళు, ఇలాగ రకరకాలుగా వారికి చేతనైంది. చాలామంది స్పందించారు. దైవజనులు విజయవాడ దగ్గరికి వచ్చి చాలామంది లారీల మీద, వ్యాన్ల మీద స్వచ్ఛందంగా వచ్చేస్తే వస్త్రాలతో సహా పంచిచ్చిన వాళ్ళు, మరి భోజనాలు రకరకాలుగా స్పందించారండి ఆ టైంలో. ఎందుకంటే చాలామంది ఆర్తనాదాలు, కేకలు, అరుపులు, దుఃఖం, బాధ, కడుపు మంటతో అరిసినోళ్ళు, కేకలేసినోళ్ళు, ఏంటి మా పరిస్థితి, మమ్మల్ని పట్టించుకోరా అని ఏడ్చినోళ్ళు ఎన్నో రకాలుగా ఉన్నారండి. చాలామంది స్పందించారు. మరి క్రైస్తవ బిడ్డలు కూడా చాలామంది సహకరించారు. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం అలాగే ఉండాలి. క్రైస్తవ బిడ్డలుగా మన దేవుని ప్రేమను తెలియపరచాలి. ప్రభు మనకు నేర్పించింది కూడా అదే. మనం ప్రార్థించాలి, ఇతరుల సహాయపడాలని. దేవునికి మహిమ కలుగును గాక. బీదలైన వారు ధన్యులు, పరలోక రాజ్యం మీద దేవుని వాక్యంలో గుణం ఉన్నది కనుక. మరి బీద స్థితిలో, దీన స్థితిలో, దరిద్ర స్థితిలో ఉన్నవారిని మనం ఓదార్చాలి. దేవునికే మహిమ కలుగును గాక. దయచేసి మీ సహాయ సహకారాలు అందించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవునికే మహిమ కలుగును గాక. మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు.